వేదికగా టీమిండియా అండ్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ రోజు సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ లో అయితే టీమిండియా దారుణంగా ఓడిపోయింది, కానీ ఇప్పుడు జరిగే రెండో టెస్ట్ లో గెలిస్తే మాత్రం సిరీస్ ను 1-1 సమం చేసుకోవడంతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోయే ఓ రికార్డును సాధిస్తాడు. అదేంటంటే సౌత్ ఆఫ్రికా గడ్డ మీద కనీసం టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకోవడం కూడా మనకు గగనమే. చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే టీమిండియా సౌత్ ఆఫ్రికా మీద టెస్ట్ సిరీస్ ను డ్రా చేసుకుంది. ఆ ఘనత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాతాలో ఉంది. 2010 జరిగిన సిరీస్ లో టీమిండియా 1-1 సిరీస్ ను డ్రా చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ 3 సార్లు సౌత్ ఆఫ్రికాలో టీమిండియా సిరీస్ లో ఆడినా ప్రతిసారి ఓటమే ఎదురైంది. ఇటీవలి కాలంలో బెస్ట్ టెస్ట్ టీమ్ గా చెప్పుకునే కోహ్లీ టీం కూడా 2 సార్లు సౌత్ ఆఫ్రికా సిరీస్ ఆడి 2 సార్లు సిరీస్ ను కోల్పోయింది. 2018 జరిగిన సిరీస్ లో మొదటి 2 టెస్టులు ఓడిపోయిన ఇండియా ఆఖరి టెస్టు గెలిచింది. 2021 జరిగిన సిరీస్ లో మొదటి టెస్టు గెలిచిన ఇండియా ఆఖరి 2 టెస్టులు ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా మీద కెప్టెన్ గా సిరీస్ గెలవాలనుకున్న కలను కోహ్లీ నెరవేర్చుకోలేకపోయాడు. ఇప్పుడు రోహిత్ చేతిలో ఆ అవకాశం ఉంది. మొదటి టెస్టు ఇండియా ఓడిపోయింది, కానీ 2 మ్యాచ్ గెలిస్తే 1-1 సిరీస్ డ్రా చేసుకుని ధోని తర్వాత ఈ ఘనత సాధించిన 2 కెప్టెన్ గా రోహిత్ శర్మ చరిత్రలో నిలిచిపోతాడు. చూడాలి మరి కెప్టెన్ గా హిట్ మ్యాన్ ఏం చేస్తాడో.